మారుదండు ఆధ్వర్యంలో సత్యాగ్రహాన్ని ఈ దీక్ష మొదలుపెట్టి ఈరోజు 8వ రోజు. ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు, ఉండదని కూడా మనకు తెలుసు, అది వేరే విషయం. త్వరలో వస్తుందని ఆశిద్దాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ నెల 12వ తేదీ అంటే రేపు వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుండి మనం భారీ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో ఉన్నటువంటి కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతి తెలుగు వాళ్ళు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ నుండి భారీ ర్యాలీతో మనం బయలుదేరి కలెక్టర్ గారి బంగ్లాకు వెళ్ళి ఆయనకు ఒక వినతి పత్రాన్ని మనం ఇస్తున్నాం. అయ్యా, ప్రభుత్వానికి పంపించండి, మేమేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, తెలుగు భాషను దాని యొక్క మనుగడను కాపాడడానికి కొన్ని నిక్కచ్చులు అంటే డిమాండ్లు పెట్టుకున్నాం మేము, వాటిని సహృదయంతో ప్రభుత్వం అంగీకరిస్తుందని, అమలు పరుస్తుందని స్పష్టమైన ప్రకటన చేయమని మేము విన్నవిస్తున్నాము. ఈ వినతిని తెలుగుదండు వైపు నుండి మీరు ప్రభుత్వానికి పంపించండి అని మన కలెక్టర్ గారికి అందిస్తాము. కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వ్యక్తి కూడా తెలుగు భాష మనుగడను, మన యొక్క భాషా వైభవాన్ని కాపాడుకోవడానికి ఈ ర్యాలీలో పాల్గొనాలని, ఆదివారం 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మీరు అందరూ కూడా ఈ దీక్ష శిబిరానికి వచ్చి మీ మద్దతు తెలియజేయమని మరీ ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఒకే ఒక మాటను మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను పదే పదే. ఈరోజు మాతృభాషను బ్రతికించండి, అమ్మ భాషను కాపాడండి, మా పిల్లలు మేము తెలుగులో మాట్లాడుకునే అవకాశాన్ని మాకు కల్పించండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర సాహితీవేత్తలు తెలుగుదండు ద్వారా వేడుకుంటున్నామంటే ప్రభుత్వాలని మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మద్రాసులో నాకు హిందీ భాష వద్దని ఉద్యమాన్ని చేశారు, బెంగాల్ వాళ్ళు ఇంగ్లీష్ వద్దని ఉద్యమాలు చేశారు, మన పక్క రాష్ట్ర ఒరిస్సా ఈ బీజాపూర్ భాష వద్దని ఉద్యమాలు చేశారు. నా దౌర్భాగ్యం నా రాష్ట్రంలో నా భాషను బ్రతికించండి అని మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఇది కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే చిన్నపిల్లల నుంచి తెలుగు అమ్మకి అమ్మ భాష నేర్పించేటప్పుడు పసిపిల్లలకి అమ్మ అను అని నేర్పిస్తుంది, రేపటి రోజు మేము ఏం నేర్పించాలి మా పిల్లలకి అని అమ్మగా నేను కూడా అడుగుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం నుంచి మా విశాఖపట్నం జనార్దన్ మా ప్రెసిడెంట్ మేమందరం కూడా మేము మద్దతు తెలియచేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక రచయితగా ఒక పోయం పద్యం రాయాలి అన్నా, ఒక కవిత రాయాలన్నా రేపటి నుంచి నేను దేనిలో రాయాలి, దేనిలో తెలియచేయాలి చెప్పాలి, మా వాళ్ళు ఒక పాట పాడాలి అన్నా దేనిలో పాడాలి, ఏ భాషను వాళ్ళు వినియోగించుకోవాలి, మా మాతృభాషని మమ్మల్ని కాపాడండి అని మేము అడుగుతున్నాం. విశాఖపట్నంలో ఎంతోమంది కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు, చేతులు జోడించి అందరినీ మేము ప్రార్థిస్తున్నాం. అమ్మ భాషను బ్రతికించడం కోసం మా లాంగ్వేజ్ మా భాషని మాధ్యమికంగా బ్రతికించమని, 14వ జీవోని వెంటనే రద్దు చేయమని మేము వేడుకుంటున్నాం, మాకు మద్దతు ఇవ్వమంటున్నాం. మీ అందరూ మమ్మల్ని కలిపి మాకు తోడుగా ఉంటే ఇది అనుకున్నది మేము తప్పనిసరిగా సాధిస్తాం. మా స్వార్థం కోసం అయితే మేము ఏమీ చేయటం లేదు.